కాశ్మీర్ అధికార పీఠంపై కాషాయ జెండా ఎగరటమే ఓ చరిత్ర అనుకుంటే, అలాంటి అరుదైన అవకాశాన్ని బీజేపీ నేతలు చేజేతులా వదులుకుంటారా? ఇదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న. అసలు కాశ్మీర్ రాజకీయాల్లో బీజేపీ పీడీపీ సంకీర్ణం అప్పుడెలా మొదలైంది, ఇప్పుడెందుకు విచ్ఛిన్నమైంది? 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం కేంద్రంలో బీజేపీని పీఠమెక్కించింది. ఆ తర్వాత అదే ఏడాది 2014 నవంబర్లో మొదలైన కాశ్మీర్ అసెంబ్లీ సమరంలో కూడా అదే స్థాయిలో మోడీ హవా చూపిస్తారని అంతా అనుకున్నారు. వాస్తవానికి ఆ ఎన్నికలు కాశ్మీర్ చరిత్రలో అత్యంత విభిన్నమైనవి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో కాశ్మీర్ చరిత్రలో లేనంత పోలింగ్ శాతం నమోదైంది. 5 విడతలుగా జరిగిన ఆ ఎన్నికల్లో మొదటి 2 విడతల్లోనూ 71% పైగా పోలింగ్ నమోదైంది. ఇక 5వ విడతలో ఏకంగా 76% రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలోని టీడీపీ 28 స్థానాలు దక్కించుకుంది. ఇక నిర్మల్ కుమార్ సింగ్ నేతృత్వంలో బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకుంది. అప్పటి వరకు అధికార పార్టీగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. మొత్తానికి ఎవరూ మ్యాజిక్ ఫిగర్ 44 స్థానాలు దక్కించుకోకపోవడంతో పీడీపీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పీఠమెక్కడం నిజంగా సంచలనంగా నిలిచింది. అప్పటి నుంచి 2 ఏళ్ల పాటు అంతా సవ్యంగానే సాగింది. కానీ అనూహ్యంగా ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణంతో సంకీర్ణానికి తొలి బీటలు వారాయి. ముఫ్తీ మహమ్మద్ మరణం తర్వాత ఆమె కుమార్తె మెహబూబా ముఫ్తీ వెంటనే సీఎం పీఠం అధిష్ఠించలేదు. 3 నెలలకు పైగా కాశ్మీర్లో పొలిటికల్ గేమ్ నడిచింది. ఒకానొక దశలో బీజేపీ పీడీపీ సంకీర్ణం కూడా విడిపోతుందా అన్న పరిస్థితులు తలెత్తాయి. ఎట్టకేలకు అంతా సర్దుకుని 2016 ఏప్రిల్ 4 మెహబూబా ముఫ్తీ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాశ్మీర్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే కాదు, బీజేపీ పీడీపీ మీద ప్రజలు పెట్టుకున్న ఆశలు కూడా ప్రస్ఫుటంగా కనిపించాయి. ఈ 2 పార్టీలు గత పాలకులకు భిన్నంగా అడుగులేస్తాయన్న ఆశతో ప్రజలు ఓట్లేశారు. కానీ పీఠమెక్కిన తర్వాత అధికార పార్టీలు 2 కాశ్మీర్ని, కాశ్మీర్ సమస్యను అర్థం చేసుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాయన్నది కాదనలేని వాస్తవం. అసలు కాశ్మీర్లో శాంతి నెలకొల్పే అంశంపై 2 పార్టీల మధ్య ఒక స్పష్టమైన అవగాహన లేదు. అసలు కాశ్మీర్ సమస్య మూలాల్ని తెలుసుకుని అడుగులేయకుండా తలెత్తిన అనిశ్చిత సైనిక చర్యలతో బలవంతంగా అణగుదక్కాలని చూడడం కాశ్మీరీల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. దీనికి తోడు 2 ఏళ్ల కిందట బుర్హాన్ మనీ ఎన్కౌంటర్తో కాశ్మీరీ ప్రజల దృక్పథాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. గత 2 ఏళ్లుగా కాశ్మీర్లో రాళ్లదాడులు నిత్యకృత్యమైపోయాయి. కాశ్మీరీ యువత పెద్ద ఎత్తున వేర్పాటువాదానికి ఆకర్షితులవుతూ వస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమవుతోంది. ఫలితంగా అసాంఘిక శక్తులు కాశ్మీర్లో అల్లా కల్లోలం సృష్టిస్తున్నాయి. మరోపక్క ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలో కొనసాగుతోన్న ప్రభుత్వం తమ హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతోందన్న ఆలోచనలు ప్రజల్లో కలగలేదు. ఇక ముఫ్తీ మహమ్మద్ మరణం తర్వాత పార్టీ మొత్తం కేంద్రం చేతుల్లో తొత్తైపోయిందన్న భావన పెరుగుతూ వచ్చింది. కాశ్మీర్లో గడిచిన 4 ఏళ్లలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ కాశ్మీర్లో 500,000 మంది సైన్యం విధుల్లో ఉన్నారు. ఇది అక్కడి యువతలో దేశం మీద, కేంద్రం మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. గతేడాది జరిగిన అనంతనాగ్ లోక్సభ ఎన్నికల్లో కేవలం 7% ఓట్లు పోల్కవడం ప్రజల మనోగతానికి అర్థం పడుతోంది. నిజానికి కాశ్మీరీ ప్రజలు ఎన్నికల్ని పూర్తిగా బహిష్కరించినట్లే లెక్క. భద్రతా దళాలపై యువత పెద్ద ఎత్తున తిరగబడుతోంది. 4 ఏళ్లుగా సైన్యం, యువత మధ్య యుద్ధమే జరుగుతోంది. ఈ 4 ఏళ్లలో 619 మంది మిలిటెంట్లను సైన్యం హతమార్చింది. ఒక్క 2017లోనే 342 తీవ్రవాద ఘటనల్లో సైన్యం 213 మంది మిలిటెంట్లను అంతం చేసింది. ఇందులో 80 మంది భద్రతా సిబ్బందితో పాటు 40 మంది పౌరులు కూడా చనిపోయారు. ఇవన్నీ పీడీపీ బీజేపీ మధ్య అభిప్రాయ భేదాలకు కారణమయ్యాయి. మెహబూబా ముఫ్తీ సీఎంగా కొనసాగిన పక్షంలో కాశ్మీర్లో ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై కేంద్రం కఠిన వైఖరిని అవలంబించడం కుదరదని బీజేపీ గట్టిగా విశ్వసించింది. కానీ రంజాన్ మాసం కావడంతో కాశ్మీర్లో సైనిక కార్యకలాపాలను నిలిపేయాల్సిందిగా ముఫ్తీ పట్టుబట్టడంతో చేసేది లేక కాల్పుల విరమణ అమలు చేశారు. కానీ రంజాన్ నెల ముగియడంతో సైనిక కార్యకలాపాలను పునఃప్రారంభించడంపై పీడీపీ తీవ్రస్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కడంతో తమ విధానాలకు పీడీపీ అడ్డుపడుతోందన్న భావన మరింతగా పెరిగింది.
ఇక ఈ ఏడాది చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఇద్దరి మైత్రికి బీటలు వారేలా చేశాయి. కథువాలో చిన్నారి అసిఫాపై జరిగిన అకృత్యంపై పోలీసుల విచారణను పీడీపీ సమర్థిస్తే స్థానిక బీజేపీ నేతలు నిరసనలు తెలిపారు. ఈ ఘటన తర్వాత బీజేపీ మంత్రులు రాజీనామాలు చేయడంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. ఇక గతంలో బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత పీడీపీ ఆర్మీని తీవ్రంగా విమర్శించింది. దీనికి తోడు ఆ తర్వాత కాలంలో భద్రతా దళాలపై రాళ్లు రువ్విన వారిపై కేసులో ఉపసంహరించుకోవడంతో ఈ వైరం మరింత పెరిగింది. ఇక కశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని రద్దు చేసే ఆలోచనలు బీజేపీ చేయడంపైన పీడీపీ తీవ్రంగా ఆక్షేపిస్తూ వచ్చింది. ఇలా ఒక్కో ఘటన ఇద్దరి మైత్రిని మొక్కలు చేస్తూనే వచ్చాయి. ఇక తాజాగా జరిగిన జవాన్ ఔరంగజేబు మరణం, ఆపై రంజాన్ మాసంలోనే జర్నలిస్ట్ సుజాత్ హత్య, ఇవన్నీ ఒక్కొక్కటిగా సంకీర్ణాన్ని ముక్కలు చేశాయి.